టీమిండియాకు ఎంతో అచ్చొచ్చిన విశాఖ వేదికగా మూడో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఇవాళ జరగనుంది ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలైన భారత్కు విశాఖ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది విశాఖ మైదానం అంటేనే పరుగుల వరదగా పేరుంది ఈ మైదానంలో భారత్కు మంచి రికార్డు ఉంది మ్యాచ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు మధ్య మ్యాచ్కి విశాఖపట్నంలోని ఏసీఏ విడీసీఏ స్టేడియం సిద్ధమైంది కానీ పటిష్టమైనటువంటి పోలీస్ భద్రత మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది మనం చూడొచ్చు సుమారుగా పదహారు వందల పైచీలకు పోలీసులు పహారా కాస్తున్నారు అలాగే సీసీ కెమెరాల పూర్తిగా ఏర్పాటు చేశారు అలాగే ఆర్టీసీ సంబంధించి వంద బస్సులు పైగానే ప్రేక్షకుల్ని స్టేడియం తీసుకురావడానికి వివిధ ప్రాంతాల నుంచి కుర్మానపాలెం గాజుబాక తదితర ప్రాంతాల నుంచి ప్రేక్షకులను తీసుకురావడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు అలాగే విశాఖ నగరం అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి మొత్తం విశాఖపట్నం ఉన్నటువంటి ఏసీఏ విడిసిఏ స్టేడియం కెపాసిటీ ఇరవై ఐదు వేల మంది ఈ మ్యాచ్ను తిలగించవచ్చు అందులో మ్యాచ్లో కూడా చాలా మైదానానికి కూడా చాలా అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం చాలా అధునాతన సౌకర్యాలు ఉన్నాయి ఒకవేళ వర్షం వచ్చినా సరే కేవలం కొద్ది నిమిషాల్లోనే ఆ నీరంతా పూర్తిగా ఇంకిపోయే విధంగా మైదానాన్ని సిద్ధం చేశారు అలాగే మైదానంలో కూడా అత్యాధునికమైనటువంటి ఫ్లగ్లైట్ని ఏర్పాటు చేశారు ఒకవైపు విశాఖపట్నం ఏసీఏ విడిసీఏ స్టేడియంకి ఒక ప్రత్యేకమైనటువంటి సెంటిమెంట్ ఉంది ఇక్కడ టీమిండియా ఆడినటువంటి మ్యాచ్ల్లో తొంభై శాతం పైగా మ్యాచ్లను కూడా గెలవడం జరిగింది ఒక రకంగా ఇక్కడ బ్యాటింగ్కి అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నటువంటి మైదానంగా విశాఖ మైదానం అని చెప్పుకుంటారు విశాఖ మైదానం టీమిండియాకి ఎంతో అచ్చొచ్చినటువంటి మైదానంగా కూడా చెప్తారు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఫ్లడ్ లైట్ వెలుతుల్లో మ్యాచ్ చూడడానికి ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు వారంతో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే రెండు మ్యాచ్లు జరిగాయి మూడవ మ్యాచ్ ఇది చాలా కీలకమైనటువంటి మ్యాచ్ టీమిండియా కూడా చాలా కీలకమైనది గత రెండు మ్యాచ్ల్లో కూడా వచ్చినటువంటి ఫలితాలను బట్టి ఖచ్చితంగా విశాఖలో జరిగేటువంటి మ్యాచ్ చాలా చక్కగా ఉంటుంది అన్ని విధాలా కూడా టీమిండియా కలిసి వచ్చేటట్టుగా అవకాశం ఉంది మైదానానికి కూడా ఒక మంచి బ్యాటింగ్ పిచ్ అవ్వడం వల్ల అలాగే మంచి స్కోర్ ఉన్నటువంటి మైదానం అని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం